హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం వచ్చేటప్పటికి కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి సంబంధించి వేరు వేరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లైక్ సిఎస్ఐఆర్ యూస్నెట్ కెమికల్ సైన్సెస్, ఏపీసెట్ కెమికల్ సైన్సెస్, గేట్ కెమిస్ట్రీ, ఇట్లా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఏంటివి, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీన్ని మనం ఆబ్జెక్టివ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కింద చదువుకుంటున్నాం. అంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కింద చదువుకుంటున్నాం. సో ఆ క్రమంలో ఈరోజు మనము ఈ వీడియోలో ఏపీసెట్ కెమికల్ సైన్సెస్ సంబంధించి 2021 2021లో సో పేపర్ 2లో క్వశ్చన్ నెంబర్ 25 కింద ఒక క్వశ్చన్ అడుగున్నారు. సో ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ద ఆర్డరింగ్ ఆఫ్ ఫేవరబిలిటీ ఆఫ్ ఆక్టాహెడ్రల్ ఓవర్ టెట్రాహెడ్రల్ ఈజ్, ద ఆర్డరింగ్ ఆఫ్ ఫేవరబిలిటీ ఆఫ్ ఆక్టాహెడ్రల్ ఓవర్ టెట్రాహెడ్రల్ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. సో ఆప్షన్ ఏ వచ్చేటప్పటికి D3 ఇస్ గ్రేటర్ దాన్ D4, D9 ఇస్ గ్రేటర్ దాన్ D2, సో D7 ఇస్ గ్రేటర్ దాన్ D1, D6 ఇస్ గ్రేటర్ దాన్ D0, D5, D10, D8 అని చెప్పి చెప్తున్నారు. ఆప్షన్ బి వచ్చేటప్పటికి D3 D8 ఈస్ గ్రేటర్ దాన్ D4 D9, D2 D7 ఈస్ గ్రేటర్ దాన్ D1 D6 ఈస్ గ్రేటర్ దాన్ D0 D5 D10 అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఆప్షన్ సి వచ్చి D3 D8 ఈస్ గ్రేటర్ దాన్ D4 D2 D7 D1 ఈస్ గ్రేటర్ దాన్ అని చెప్పి చెప్పడం జరిగింది. D7 ఈస్ గ్రేటర్ దాన్ D1 అని, D6 అని చెప్పారు. అంటే D7 ఈస్ గ్రేటర్ దాన్ D1 D6, D9 ఇస్ గ్రేటర్ దాన్ D0 D5 D10 చెప్పడం జరిగింది. ఆప్షన్ డి వచ్చేటప్పటికి D3 D8 ఇస్ గ్రేటర్ దాన్ D4 D9 ఇస్ గ్రేటర్ దాన్ D7 ఇస్ గ్రేటర్ దాన్ D1 అని, D6 ఇస్ గ్రేటర్ దాన్ D0 D2 D5 D10 అని చెప్పడం జరిగింది. అంటే ఫైనల్గా మీకు ఈ 4 ఆప్షన్స్ కనుక చూస్తే ఒక విషయం అర్థమవుతుంది క్లియర్గా. సో 4 ఆప్షన్స్లో కూడా మీకు D0 నుంచి స్టార్ట్ అయినాయండి, D10 వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. అంటే మీరు ఇక్కడ చూస్తే D0 ఉంది, అట్లాగే మీకు D10 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వరకు ఇచ్చున్నాడు అనమాట. అంటే మీరు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి 4 ఆప్షన్స్ మీరు కనుక చూసినట్లయితే D0 నుంచి D10 వరకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్లో ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ యొక్క ఆర్డర్ ఆఫ్ ఫేవరబిలిటీ అన్నాడు, వాటిని ఒక ఆర్డర్లో పెట్టమంటున్నాడు. దేని పరంగా అంటే ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో ఏవి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కంటే కూడా ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఎక్కువ ఫామ్ చేస్తాయి, వాటి ఆర్డర్ ఏంటి అని అడిగాడు అనమాట. అంటే D0 నుంచి D10 వరకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ D0 నుంచి D10 వరకు ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో ఏవి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఎక్కువగా ఫామ్ చేస్తాయి అనేది మీకు అడిగినటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూసినట్లయితే the ordering of favorability of various d electronic configuration of transition metal cations from d0 to d10 to form octahedral complexes or tetrahedral complexes is based on their crystal field stabilized energy differences in octahedral and tetrahedral complexes, that is dn delta o to dn delta t where n is equal same. ante ikkada entante meeku ee d0 nunchi d10 varaku evaithe electronic configurations unnayo ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అన్నిటికీ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లోను టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లోను సిఎఫ్ఎస్సి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. జాగ్రత్త చూడండి, D0 నుంచి D10 వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ తీసుకోండి, D0కి ఆక్టాహైడ్రల్లో సిఎఫ్ఎస్సి ఎంత ఉంది, D0కి టెట్రాహైడ్రల్లో సిఎఫ్ఎస్సి ఎంత ఉంది, అట్లాగే D10కి ఆక్టాహైడ్రల్లో సిఎఫ్ఎస్సి ఎంత ఉంది, టెట్రాహైడ్రల్లో సిఎఫ్ఎస్సి ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయండి. అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్లో D0కి సిఎఫ్ఎస్ ఎంత వచ్చిందో చూసి దాని డిఫరెన్స్ ఎంతో పక్కన రాసుకోండి. అట్లాగే D1కి ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్ దాని డిఫరెన్స్ ఎంతో రాయండి, D2 ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్ దాని డిఫరెన్స్ ఎంత, D3 D4 D5 D6 D7 D8 D9 D10 అట్లా మొత్తము DN కాన్ఫిగరేషన్కి ఆక్టాహైడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్డ్ ఎనర్జీస్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, అట్లాగే DN కాన్ఫిగరేషన్కి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో సిఎఫ్ఎస్ వాల్యూస్ ఎంత ఉన్నాయో రాసుకొని ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ని బట్టి మీకు ఈ D0 నుంచి D10 వరకు ఉండేటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తున్నాయా లేదా టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయా,
టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఎందుకు ఎక్కువగా ఫామ్ చేస్తాయి అనే విషయాన్ని చెప్పొచ్చు. సో అంటే ఫస్ట్ మనం ఏం చేసాం, D0 నుంచి D10 వరకు ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్లో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేషన్కి సంబంధించిన డిఫరెన్సెస్ని రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో గ్రేటర్ విల్ బి ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ అండ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఆఫ్ సేమ్ డి ఎలక్ట్రాన్ సిస్టమ్. అంటే మీరు ఒక్కొక్క ఎలక్ట్రాన్ సిస్టమ్కి ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్ సిఎఫ్ఎస్సి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశారు కదా, ఆ క్యాలిక్యులేట్ చేసినటువంటి వాల్యూస్ యొక్క డిఫరెన్స్ కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే గ్రేటర్ విల్ బి ద ఫేవరబిలిటీ ఆఫ్ దట్ సిస్టమ్ టు ఫామ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఓవర్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. అప్పుడు ఆ కాంప్లెక్సెస్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని అంటే ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఎక్కువగా ఫామ్ చేస్తాయి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కంటే కూడా అని చెప్పాడు. అట్లాగే ఇన్ అదర్ వర్డ్స్ ఇంకొక రకంగా చెప్పాలంటే లోయర్ విల్ బి ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ అండ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఆఫ్ ఎ సేమ్ డి ఎలక్ట్రాన్ సిస్టమ్. లోయర్ విల్ బి ద ఫేవరబిలిటీ ఆఫ్ దట్ సిస్టమ్ టు ఫామ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఓవర్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఆ రెండు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ D1 ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకున్నారు, D1 ఎలక్ట్రాన్ సిస్టమ్కి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ క్యాలిక్యులేట్ చేశారు, టెట్రాహైడ్రల్లో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ క్యాలిక్యులేట్ చేశారు, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ రాశారు. ఆ డిఫరెన్స్ అనేది అట్లాగే D2 తీసుకున్నారు డిఫరెన్స్ రాశారు, D3 తీసుకున్నారు డిఫరెన్స్ రాశారు, D4 తీసుకున్నారు డిఫరెన్స్ రాశారు, ఇట్లా D0 నుంచి D10 వరకు ప్రతి ఎలక్ట్రాన్ సిస్టమ్కి ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్లో సిఎఫ్ఎస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం డిఫరెన్స్ రాయడం. ఎక్కడైతే డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందో అవి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఎక్కువ ఫామ్ చేస్తాయి, ఎక్కడైతే డిఫరెన్స్ తక్కువ ఉందో అవి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ కంటే టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ని అంటే అవి ఏంటి టెట్రాహైడ్రల్ కంటే ఆక్టాహైడ్రల్ని తక్కువ ఫామ్ చేస్తాయి అనేటువంటి విషయము చెప్తున్నాడు. సో ఇది అంటే ఫైనల్గా మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే D0 నుంచి D10 వరకు సిఎఫ్ఎస్సి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ అనేది తీయాలి. అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, సిఎఫ్ఎస్సి అంటే ఏంటో తెలియాలి, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ అంటే ఏంటో తెలియాలి, ఆ తర్వాత ఆ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ అనేటువంటి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్కి ఎట్లా ఉంటాయి, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్కి ఎట్లా ఉంటాయి అనే విషయము తెలియాలి. సో లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సిఎఫ్ఎస్సి ఆర్ వాట్ సిఎఫ్ఎస్సి ఈజ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఫర్ బోత్ జామెటర్స్. ఇప్పుడు సిఎఫ్ఎస్సి అంటే ఏంటి, సిఎఫ్ఎస్సి రెండు కాంప్లెక్సెస్కి ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. సో సిఎఫ్ఎస్సి అంటే ఏంటో చూద్దాం. ద డిక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ డిఆర్బిటల్స్ caused by their splitting under the influence of various ligand fields is called as crystal field stabilization energy అన్నాడు. అంటే ఏం లేదండి, మనందరికీ తెలుసు మనకి 5 d ఆర్బిటల్స్ ఉంటాయి, dxy, dyz, dzx, dx2, y2, dz2, 5 d ఆర్బిటల్స్ ఉంటాయి. ఈ 5 d ఆర్బిటల్స్ కూడా ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాటిని డీజెనరేటివ్ ఆర్బిటల్స్ అంటారు. అయితే ఈ డీజెనరేటివ్ ఆర్బిటల్ ఆ ఆటమ్ అనేటువంటిది ఐసోలేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే, అదే ఈ యాటమ్ లేదా ఈ ఎలిమెంట్కి మీకు ఇంకా లైగాండ్స్ కనుక దగ్గరికి వస్తున్నప్పుడు ఈ లైగాండ్స్ యొక్క ఎఫెక్ట్కి అంటే వేరియస్ లైగాండ్స్ యొక్క ఎఫెక్ట్కి డిఆర్బిటల్స్ ఏమవుతాయి, స్ప్లిట్ అవుతాయి. ఈ స్ప్లిట్ అవ్వడం ఎలా జరుగుతుందంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో అయితేనేమో T2C ఈజీ కింద, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో అయితేనేమో ఈజీ T2C కింద స్ప్లిట్ అవుతుంది. ఈ స్ప్లిట్ అయినప్పుడు మనకి T2C ఆర్బిటల్స్ ఏమో ఎనర్జీలో కిందకి వెళ్తున్నాయి, అంటే దే డిక్రీజెస్ దేర్ ఎనర్జీ. ఈజీ ఆర్బిటల్స్ ఏమో పైకి వెళ్తున్నాయి, అంటే దే ఇంక్రీజెస్ దే ఎనర్జీ. ఈ డిక్రీజెస్ లేదా ఇంక్రీజెస్లో ఏదైతే ఎనర్జీ జరిగిందో, ఎనర్జీలో తగ్గుదల కానీ పెరుగుదల ఏదైతే జరిగిందో, ఎంతైతే తగ్గుతుందో లేదా ఎంతైతే పెరుగుతుందో ఆ దాన్ని ఏమిటంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్డ్ ఎనర్జీ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే సింపుల్గా ఆటమ్ అనేది ఐసోలేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి డిఆర్బిటల్స్ అన్నీ కూడా డీజెనరేటివ్ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే లైగాండ్ దీని దగ్గరకు వస్తుందో ఇవి ఎనర్జీని కొంత ఎనర్జీని కోల్పోవడం కానీ కొంత ఎనర్జీని గెయిన్ చేయడం ద్వారా కానీ ఎక్స్ట్రా స్టెబిలిటీని పొందుతాయి అన్నమాట. ఆ ఎక్స్ట్రా స్టెబిలిటీ పొందడానికి ఏదైతే ఎనర్జీ అవసరమైందో ఆ ఎనర్జీని ఏమంటుంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్డ్ ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీని ఏమంటారు, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్డ్ ఎనర్జీ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐసోలేటెడ్ యాటమ్ కంటే కూడా కాంప్లెక్స్ని ఫామ్ చేసినటువంటి యాటమ్ స్టేబుల్డ్. ఈ స్టెబిలిటీకి ఐసోలేటెడ్ యాటమ్ కాంప్లెక్స్ ఫామ్ చేసినప్పుడు ఉండేటువంటి యాటమ్ యొక్క స్టెబిలిటీని ఆ ఎడిషనల్ స్టెబిలిటీ రావడానికి కారణం ఏంటంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్డ్ ఎనర్జీ అని చెప్పి చెప్తారనమాట. సో కాబట్టి ద డిక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ డిఆర్బిటల్స్ కాజ్డ్ బై ద స్ప్లిటింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేరియస్ లైగాండ్ ఫీల్డ్స్ ఇస్ కాల్డ్ అస్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. సో కాబట్టి 5D-generative ఆర్బిటల్స్ అనేటువంటి D2C-EZ ఆర్బిటల్స్గా స్ప్లిట్ అయ్యేటప్పుడు వాటికి ఏదైతే లైగాండ్స్ యొక్క ప్రభావం వల్ల స్ప్లిట్ అయినప్పుడు ఏదైతే ఎనర్జీ వచ్చిందో ఆ ఎనర్జీని
క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటారు. సో అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఈస్ ద అడిషనల్ స్టెబిలైజేషన్ ఎనర్జీ గెయిన్డ్ బై ద స్ప్లిటింగ్ ఆఫ్ ద ఆర్బిటల్స్ అగెన్స్ట్ ద ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటల్స్ 5d = d ఆర్బిటల్స్. ఇందాక చెప్పినట్టు 5d = d ఆర్బిటల్స్ ఉండేటువంటి ఎనర్జీకి అగెనెస్ట్ గా ఏదైతే ఎక్స్ట్రా ఎడిషనల్ గా వచ్చినటువంటి స్టెబిలైజేషన్ ఎనర్జీ ఏదైతే ఉందో అదే దాన్నే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటారు అన్నమాట. సో ఇన్ దీస్ కేస్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ బోత్ ఆక్టాయిడల్ అండ్ టెట్రాయిడల్ కాంప్లెక్సెస్ ఫర్ దేర్ హై స్పిన్ కాంప్లెక్సెస్. సిన్స్ హియర్ దెర్ ఈస్ నో పర్టికులర్ మెటల్ కాంప్లెక్స్ అయాన్, దట్ మీన్స్ దెర్ ఈస్ నో పర్టికులర్ మెటల్ అయాన్ అండ్ పర్టికులర్ లైగాండ్. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వచ్చేటప్పటికి ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటున్నాడు ఆయన, ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్కైనా కానీ టెట్రాయిడల్ కాంప్లెక్సెస్కైనా కానీ హై స్పిన్ కాంప్లెక్సెస్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్తున్నాడండి. హై స్పిన్ కాంప్లెక్సెస్కి మాత్రమే, ఎవరెవరికి, ఆక్టాయిడల్కైనా టెట్రాయిడల్కైనా. ఎందుకంటే మీకు ఇక్కడ మెటల్ ఏంటో చెప్పట్లా, లైగాండ్ ఏంటో చెప్పట్లా. మీకు లైగాండ్ ఉంటే అది స్ట్రాంగ్ ఫీల్డ్ గేండా వీక్ ఫీల్డ్ గేండా అనే దాన్ని బట్టి హూన్స్ రూల్ ఫాలో అవ్వాలా అగెనెస్ట్ హూన్స్ రూల్ ఫాలో అవ్వాలా అనే దాన్ని బట్టి సిఎఫ్ఎస్ వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి, జస్ట్ ఎలక్ట్రాన్ సిస్టమ్స్ మాత్రమే ఇచ్చాడు D0 నుంచి D10 వరకు. కాబట్టి మీరు అది హై స్పిన్ కాంప్లెక్సా లో స్పిన్ కాంప్లెక్సా అనేటువంటి క్వశ్చన్ లేదు, అంటే మెటలు లైగాండ్స్ అనేటువంటి లేవు కాబట్టి కళ్ళు మూసుకొని హై స్పిన్ కాంప్లెక్సెస్కి మాత్రమే ఇక్కడ మనం సిఎఫ్ఎస్ వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఫస్ట్ D0 నుంచి D10 వరకు ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత D0 నుంచి D10 వరకు టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, సో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఫర్ D0 to D10 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ ఇన్ ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్. సో ఇన్ ఆక్టాయిడల్ ఫీల్డ్ ద డి ఆర్బిటల్స్ స్ప్లిట్ ఇన్ టు 2 సెట్స్, ద T2g సెట్ లోయర్ ఎనర్జీ అండ్ ద EG సెట్ హైయర్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీకు చూస్తే ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్ లో చూస్తే డి ఆర్బిటల్స్ 5d ఆర్బిటల్స్ ఉంటాయి. 5d ఆర్బిటల్స్ అనేటువంటి మనకి T2g సెట్ గాను ఈజీ సెట్ గాను స్ప్లిట్ అవుతాయండి. T2g వచ్చేటప్పటికి ఎనర్జీలో డిక్రీజ్ అవుతాయి, ఈజీ వచ్చేటప్పటికి ఎనర్జీలో ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది ఎట్లా అనేది మనం క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్ చదివేటప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. సో అట్లా ఇక్కడ మీకు మనకి ఫైవ్ డిజెండర్ 2 ఆర్బిటల్స్ రెండుగా స్ప్లిట్ అయినాయి. ఓకే, ఇన్ అన్ ఆక్టాహెడల్ ఫీల్డ్ ద డి ఆర్బిటల్ స్ప్లిట్ ఇన్ టు 2 సెట్స్, ద T2g సెట్ లోయర్ ఎనర్జీ అండ్ ద ఈజీ సెట్ హైయర్ ఎనర్జీ. ద T2g సెట్ కంటైన్స్ 3 ఆర్బిటల్స్, ఈ మూడు ఉన్నాయి కదా, ఇవి ఏంటి, DXY, DXZ అండ్ దెన్ DYZ. అండ్ ఈజీ సెట్ కంటైన్స్ 2 ఆర్బిటల్స్, DZ² DX² Y² ఈజీ సెట్ రెండు ఉంటాయి, DZ² DX² Y². ద ఈజీ సెట్ ఈస్ హైయర్ ఇన్ ఎనర్జీ డ్యూ టు మోర్ ఎఫెక్టివ్ రిపల్షన్స్ ఫ్రమ్ లైగాండ్స్ అలాంగ్ ద యాక్సెస్. సో ఈజీ సెట్ ఎనర్జీలో పెరుగుతుంది ఎందుకంటే లైగాండ్స్ ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్లో అలాంగ్ ద యాక్సెస్ వస్తాయి కాబట్టి. ద ఎలక్ట్రాన్ టెన్ టు ఆక్యుపై ద లోయర్ ఎనర్జీ ఆర్బిటల్స్ టు మినిమైజ్ రిపల్షన్స్ లీడింగ్ టు ఫేవరబుల్ సిఎఫ్ఎస్సి. సో ఎలక్ట్రాన్స్ అనే ఫస్ట్ లోయర్ ఎనర్జీ ఉండేటువంటి T2g ఆర్బిటల్స్లో ఫిల్ అవుతాయని చెప్తున్నాడు. ద క్రిస్టల్ ఫీల్డ్స్ ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్లో D0 నుంచి D10 వరకు. ఇక్కడ చూడండి, నేను క్లియర్గా మీకు ఒక టేబుల్ ఇచ్చినాను. ఈ టేబుల్లో డి ఎలక్ట్రాన్ సిస్టమ్స్ D0, D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9, D10 చెప్పాం. తర్వాత వీటన్నిటికీ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ హై స్పిన్ కాంప్లెక్సెస్ కాబట్టి T2g EG0 D0కి, D1కి వచ్చేటప్పటికి T2g1 EG0, D2 T2g2 EG0, D3 T2g3 EG0, D4 T2g3 EG1, D5 T2g3 EG2, D6 T2g4 EG2, D7 T2g5 EG2, D8 T2g6 EG2, D9 T2g6 EG3, D10 T2g6 EG4. వీటికి సంబంధించి ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగిందో కూడా చూపించాం. D0 0 ఎలక్ట్రాన్స్, D1 1, D2 2, D3లో 3 ఎలక్ట్రాన్స్, D4లో 4 ఎలక్ట్రాన్స్, D5 D6, D5లో 5 ఎలక్ట్రాన్స్, D6లో 6, 7, 8, 9, 10. హూన్స్ రూల్ ప్రకారం కాబట్టి, అంటే ఇక్కడంతా సారీ హై స్పిన్ కాంప్లెక్సెస్ కాబట్టి హై స్పిన్ కాంప్లెక్సెస్ అన్ని కూడా హూన్స్ రూల్ ఫాలో అవుతాయి కాబట్టి. సో 1, 2, 3, 4, 5 ఇక్కడ చూడండి 6 ఎలక్ట్రాన్, అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిన తర్వాత హూన్స్ రూల్ ప్రకారం తర్వాత ఎలక్ట్రాన్ పేరపోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ కూడా, సో D7 కాబట్టి 1, 2, 3, 4, 5, తర్వాత 6, 7, అట్లా మీకు డి ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ జరిగిందో చూపించాం. చూపించిన తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ సిఎఫ్ఎస్సి ఇక్కడ జాగ్రత్త చూడండి. ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్ ఇన్ దర్ హై స్పిన్ స్టేట్ కెన్ బి క్యాలిక్యులేట్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి. హై స్పిన్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, లో స్పిన్ కాంప్లెక్సెస్ని సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది, హై స్పిన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేటప్పటికి ఫర్ ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్ సిఎఫ్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు
మైనస్ 0.4p ప్లస్ 0.6q డెల్టా ఓ, వేర్ పి ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టీ టూ జీ ఎలక్ట్రాన్స్ అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీజీ ఎలక్ట్రాన్స్ అండి. అంటే ఇక్కడ మీకు పి అని చెప్పాడు కదా, పి అంటేనేమో టీ టూ జీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని, టీ టూ జీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని, క్యూ అంటేనేమో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈజీ అండి, అంటే ఈజీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది క్యూ అనేది చెప్తుంది అనమాట. సో ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఆఫ్ డి జీరో టు డి టెన్ ఎలక్ట్రాన్ సిస్టమ్ ఇన్ ఆర్బిటల్ కాంప్లెక్సెస్ ఆర్ సమ్రైజ్డ్ ఇన్ బిలో అని చెప్పి వీటి యొక్క క్యాలిక్యులేషన్ చెప్పాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డి జీరో అసలు ఎలక్ట్రాన్స్ ఏం లేవు కాబట్టి మైనస్ 0.4 ఇంటూ జీరో ప్లస్ 0.6 ఇంటూ జీరో ఇస్ ఈక్వల్ టు డెల్టా ఓ ఇస్ ఈక్వల్ టు మైనస్ 0.0 డెల్టా ఓ. సో సిఎఫ్ఎస్సి వాల్యూ అనేది మైనస్ 0.0 డెల్టా ఓ అనేటువంటిది వచ్చింది. అదే డి వన్ సిస్టమ్ చూస్తే ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఒక ఎలక్ట్రాన్ కూడా మనకి ఎక్కడ ఉంది, టీ టూ జీలో ఉంది కాబట్టి మైనస్ 0.4 ఇంటూ వన్ ప్లస్ 0.6 ఇంటూ జీరో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 0.4 డెల్టా ఓ, దట్ ఈస్ మైనస్ 0.4 డెల్టా ఓ. ఇది సిఎఫ్ఎస్సి ఫర్ డి వన్ సిస్టమ్ అండి. డి టూ సిస్టమ్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి రెండు కూడా ఎక్కడ ఉన్నాయి, టీ టూ జీలోనే ఉన్నాయి కాబట్టి మైనస్ 0.4 ఇంటూ 2 అంటే మైనస్ 0.8, ఈజీలో ఎటువంటి ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దీనికి మైనస్ 0.8 డెల్టా ఓ వచ్చింది. డి టూ సిస్టమ్కి సిఎఫ్ఎస్సి వాల్యూ మైనస్ 0.8 డెల్టా ఓ. అదే డి త్రీ సిస్టమ్ కనుక చూసినట్లయితే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ టీ టూస్లోనే ఉన్నాయి కాబట్టి మైనస్ 0.4 ఇంటూ 3 దట్ మీన్స్ మైనస్ 1.2. సో ఈజీలో ఎటువంటి ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దీని సిఎఫ్ఎస్సి మైనస్ 1.2 ఎవరికి, టీ టూ సి త్రీకి, డి త్రీకి. డి ఫోర్ ఇస్తే టీ టూ ఇప్పుడు మనకు హోన్స్ రూల్ ప్రకారం జరుగుతుంది కాబట్టి టీ టూస్లో 3 ఎలక్ట్రాన్స్ వస్తే ఈజీలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఏమైంది, డి ఫోర్ సిస్టమ్ చూసినప్పుడు టీ టూ జీ త్రీ మైనస్ 0.4 ఇంటూ 3 అంటే మైనస్ 1.2 ప్లస్ ఈజీలో 1 ఎలక్ట్రాన్ ఉంది కదా 0.6 ఇంటూ 1 అంటే 0.6, 1.2 మైనస్ 0.6 అంటే 0.6 వస్తుంది కాబట్టి దీని సిఎఫ్ఎస్సి మైనస్ 0.6 డెల్టా ఓ, దట్ ఈస్ మైనస్ 0.6 డెల్టా ఓ అనమాట. అట్లా డి ఫైవ్ సిస్టము 500 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, టీ టూ జీలో 3 ఉన్నాయి, ఈజీలో 2 ఉన్నాయి. టీ టూ జీలో 3 అంటే మైనస్ 0.4 ఇంటూ 3 మైనస్ 1.2, 0.6 ఇంటూ 2 ప్లస్ 1.2, 0.2 ప్లస్ 1.2 రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు 0 వస్తుంది కాబట్టి సిఎఫ్ఎస్సి ఫర్ డి ఫైవ్ సిస్టమ్ 0. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, డి జీరో సిస్టమ్కి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ 0 వచ్చింది, అట్లాగే డి ఫైవ్ సిస్టమ్కి కూడా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్డ్ ఎనర్జీ అనేటువంటిది 0 వచ్చింది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత డి సిక్స్ చూసినట్లయితే టీ టూ జీలో 4 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అండి, టీ టూ జీలో 4 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఈజీలో 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. 4 అంటే మైనస్ 0.4 ఇంటూ 4 మైనస్ 1.6, 2 ఎలక్ట్రాన్స్ అంటే మైనస్ 0.6 ఇంటూ 2 అంటే మైనస్ 1.2, అంటే 1.6 మైనస్ 1.2 అంటే మీకు మైనస్ 0.4 వస్తుంది. సో మైనస్ 0.4. సో టీ టూ డీ సిక్స్ ఎలక్ట్రాన్ సిస్టమ్కి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేటువంటిది మైనస్ 0.4 డెల్టా ఓ వస్తుంది. సో డి సెవెన్ సిస్టమ్ కనుక చూసినట్లయితే డి సెవెన్ సిస్టమ్కి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేటువంటిది డి సెవెన్ అంటే మీకు టీ టూ జీ ఫైవ్ ఈజీ 2 అండి. సో టీ టూ జీ ఫైవ్ అంటే మైనస్ 0.4 ఇంటూ 5, సో ప్లస్ 0.6 ఈజీలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 0.6 ఇంటూ 2. సో మైనస్ 0.4 ఇంటూ 5 అంటే మైనస్ 2.0, సో మైనస్ సారీ 0.6 ఇంటూ 2 అంటే 1.2, సో 2.0 1.2 అంటే 0.8 వస్తుంది. సో మైనస్ 0.8 డెల్టా ఓ, సో మైనస్ 0.8 డెల్టా ఓ అనేది వచ్చిందనమాట. సో ఆ తర్వాత మీకు డి సెవెన్ సిస్టమ్ కనుక చూసినట్లయితే, సో అది డి ఎయిట్ సిస్టమ్, ఇది డి సెవెన్ కండి. ఇప్పుడు డి ఎయిట్ కనుక చూసినట్లయితే టీ టూ జీ సిక్స్ ఈజీ 2 ఈజీ 2, టీ టూ జీ సిక్స్ అంటే మైనస్ 0.4 ఇంటూ 6 అంటే మైనస్ 2.4 వస్తుందండి. ఈజీ 2 అంటే 0.6 ఇంటూ 2 1.2 వస్తుందండి. 2.4 మైనస్ 1.2 అంటే మైనస్ 1.2 వస్తుందండి, సారీ 24, సో మైనస్ 2.4 మైనస్ 2.4 ఆరేళ్ళ 12 1.2 అంటే మీకు 1.2 వస్తుందండి. ఇక్కడ ఇది మైనస్ 1.2 డెల్టా వస్తుంది, ఇక్కడ నేను 0 వచ్చింది బట్ 2 పెట్టుకోండి. తర్వాత మీకు డి నైన్ సిస్టమ్ కనుక చూసినట్లయితే టీ టూ జీ సిక్స్ ఈజీ 3 అండి. టీ టూ జీ సిక్స్ అంటేనేమో మైనస్ 2.4 ఇంటూ 6 అగైన్ మైనస్ 2.4, ఈజీ 3 అంటే 0.6 ఇంటూ 3 1.8, 2.4 1.8 2.4 1.8 అంటే మైనస్ 0.6 వస్తుందండి, మైనస్ 0.6 డెల్టా. డి టెన్ సిస్టము టీ టూ జీ సిక్స్ ఈజీ 4 అండి. టీ టూ జీ సిక్స్ అంటే సారీ టీ టూ జీ సిక్స్ అంటే మైనస్ 0.4 ఇంటూ 6, మైనస్ 0.4 ఇంటూ 6 అంటే మైనస్ 2.4,
0.6 × 4 అంటే -2.4, సారీ +2.4. ఈ -2.4కి +2.4కి క్యాన్సిల్ పోతే 0 వస్తుంది. సో ఫైనల్లీ D0 సిస్టమ్కి, D5 సిస్టమ్కి అండ్ దెన్ D10 సిస్టమ్కి CFSE వాల్యూస్ అనేటువంటివి -0.0 డెల్టా ఓస్ వచ్చినాయి. D1 సిస్టమ్కి -0.4 వచ్చింది. సో ఆ తర్వాత మీకు D6 సిస్టమ్కి 0.4 వచ్చింది, D2కి -0.8 వచ్చింది, D7కి -0.8 వచ్చింది, D3కి -1.2 డెల్టా వస్తుంది, D8కి మీకు -1.2 అమ్మాయిది, 0 పడింది పొరపాటున, కరెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత మీకు D4కి -0.6 డెల్టా, D9కి కూడా -0.6 డెల్టా వస్తుంది. అంటే CFSE వాల్యూస్ అనేటువంటి మీకు ఈ రకంగా ఉంటాయన్నమాట. సో ఇది ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్కి CFSE వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశారు. ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్ లో క్రిస్టల్ ఫిల్ స్ప్లిటింగ్ ఎట్లా ఉంది చూసారు, ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్ కి CFSE వాల్యూస్ ఎట్లా వచ్చినాయో చూసారు. సో నెక్స్ట్ యు గో ఫర్ అంటే మనకు డిఫరెన్స్ కావాలి కదా, అంటే D0కి, D0 నుంచి D10కి ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్ CFSE వాల్యూస్ ఎంత వచ్చినాయో చూసి వాటి డిఫరెన్స్ అనేది మనకు కావాలి. సో ఇప్పుడు లెట్ అస్ కమ్ హియర్, క్రిస్టల్ ఫిల్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఫర్ D0 టు D10 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఇన్, ఇది ఆక్టాహైడ్రల్ అయిపోయింది కదండి. నెక్స్ట్ యు గో ఫర్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్, ఇది వన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. సో క్రిస్టల్ ఫిల్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఫర్ D0 టు D10 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్. సో టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో ఏంటంటే స్ప్లిట్టింగ్ డిఫరెంట్ అవుతుంది. అంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో T2G కింద ఉండి EG పైన ఉంటే, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో EG కింద ఉండి T2G అనేది పైకి వెళ్తుంది అన్నమాట. సో ఇన్ ఏ టెట్రాహైడ్రల్ ఫిల్ ద డి ఆర్బిటల్స్ ఆల్సో స్ప్లిట్ ఇన్ టు 2 సెట్స్, బట్ ద స్ప్లిట్టింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఇక్కడ ఈజీ T2G అనేది రావమ్మా, జీ అనేది పోద్ది. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో మీకు జెరైడ్ అంటే సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ ఉంటుంది, బట్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో సెంటర్ ఆఫ్ ఇన్వర్షన్ ఉండదు. యాక్చువల్గా ఇక్కడ జీజీ అనేది రాయకూడదు, మేము కాపీ పేస్ట్ చేసే క్రమంలో జీజీ వచ్చినాయి, యూ కెన్ ఎలిమినేట్. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, ఇన్ టెట్రాహైడ్రల్ ఫీల్డ్ ద ఆర్బిటల్స్ ఆల్సో స్ప్లిట్ ఇన్ టు 2 సెట్స్, అంటే టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో కూడా 5D2 ఆర్బిటల్స్ అనేవి రెండు రకాలుగా స్ప్లిట్ అవుతాయి, బట్ ద స్ప్లిట్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. కానీ స్ప్లిట్టింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటున్నాడు, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాడు. ద ఈ సెట్ లోయర్ ఎనర్జీ అండ్ ద T2 సెట్ హైయర్ ఎనర్జీ. అదిగోండి, ఈ సెట్ వచ్చేటప్పటికి లోయర్ ఎనర్జీ ఉంటుంది, T2 సెట్ కి హైయర్ ఎనర్జీ ఉంటుంది. ద ఈ సెట్ కంటైన్స్ 2 ఆర్బిటల్స్ DZ² అండ్ DX² Y², ఇవి DX² DZ² అండ్ DX² Y². T2 సెట్ వచ్చేటప్పటికి అండ్ ద ఈ సెట్ కంటైన్స్ 2 ఆర్బిటల్స్ DZ² DX² Y² అండ్ T2 సెట్ కంటైన్స్ 3 ఆర్బిటల్స్ DXY DYZ ఇవి DXY DYZ DZX. ద T2 సెట్ ఇస్ హైయర్ ఇన్ ఎనర్జీ డ్యూ టు మోర్ రిపల్స్ ఫ్రమ్ ద లైగన్స్ ఇన్ బిట్వీన్ యాక్సెస్. మీకు తెలుసు ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో లైగన్స్ ఎలా ఉందో యాక్సెస్ వస్తాయి, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో లైగన్స్ ఇన్ బిట్వీన్ యాక్సెస్ వస్తాయి. అందుకని T2G ఆర్బిటల్స్ ఎనర్జీలో పెరిగి ఈజీ ఆర్బిటల్స్ అనే ఎనర్జీలో తక్కువగా ఉంటాయి. సో ఎలక్ట్రాన్ టెన్ టు ఆక్యుపై ద లోయర్ ఎనర్జీ ఆర్బిటల్స్ టు మినిమైజ్ రిపల్షన్స్. మనం ముందే మాట్లాడుకున్నాం, ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ ఎనర్జీ ఉండేటువంటి ఆర్బిటల్స్ లో ఫస్ట్ ఎంటర్ అవడం జరుగుతుంది. సో లీడింగ్ టు ఫేవరబుల్ CFSE, ఒక మంచి CFSE ఇచ్చేదానికి, దట్ మీన్స్ ఎక్కువ స్టెబిలిటీ ఇచ్చేదానికి. హియర్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ T2 అండ్ ఈ సెట్స్ ఈస్ లెస్ దాన్ ద బిట్వీన్ ద ఈజీ అండ్ T2G సెట్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మామూలుగా మనకి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క CFSE అనేది టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క CFSE కంటే ఎక్కువ. అంటే దాని అర్థము టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ సంబంధించిన CFSE ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ చిన్న CFSE కంటే కూడా తక్కువ. ఎంతంటే 4/9 డెల్టా తక్కువ ఉంటుంది. అందుకే మనం ఇక్కడ ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ సంబంధించిన CFSEని ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ సంబంధించిన CFSEతో కనుక కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా మనము టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్లో వచ్చినటువంటి CFSE ఇంటూ 4/9 వేస్తే అప్పుడు మీకు అది ఆక్టాహైడ్రల్ కిందకి మారుతుంది అనమాట. అందుకే ఇక్కడ మనము టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్కి CFSE వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ వీటిని ఆక్టాహైడ్రల్కి మార్చుకునేదానికి 4/9 చేస్తాం, 4/9 చేస్తాం. సో కాబట్టి జనరల్గా టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క CFSE అనేది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క CFSE కంటే తక్కువ, అది గుర్తుపెట్టుకోండి. హియర్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ T2 అండ్ ఈజీ సెట్ ఈస్ లెస్ దాన్, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఎనర్జీ ఇక్కడ తక్కువ ఉంటుంది, అదే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో అయితే ఈ స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు చూడండి. ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఇన్ దర్ హై స్పిన్ స్టేట్ బిట్వీన్ ఈజీ అండ్ ఈ అండ్ T2G సెట్స్, సారీ ఇన్ దర్ హై స్పిన్ స్టేట్
కెన్ బి క్యాల్కులేట్ బై యూజింగ్ ద ఫార్ములా అని, సిఎఫ్ఎస్సి ఈజ్ ఈక్వల్ మైనస్ 0.6 పి ప్లస్ 0.4 క్యూ. ఇందాకడైతే ఇక్కడ మైనస్ 0.4 ఉందమ్మా, ఇక్కడ 0.6 ఉంది. ఇప్పుడు ఈజీ కిందకు వచ్చింది కాబట్టి, ఈ అనేది కిందకు వచ్చింది కాబట్టి మైనస్ 0.6 పి ప్లస్ 0.4 క్యూ. సో వేర్ పి ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పి ఆర్బిటల్, నెంబర్ ఆఫ్ పి ఎలక్ట్రాన్స్ అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టీ టు జీ ఎలక్ట్రాన్స్. అంటే పి అంటేనేమో ఈజీలో ఉండే ఈలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్, క్యూ అంటేనేమో టీ టూలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అనమాట. సో సేమ్ ఇందాకట్లాగే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ వాల్యూస్ ఫర్ డి జీరో టు డి టెన్ ఎలక్ట్రాన్ సిస్టమ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఇన్ వీటిని దీన్ని డి డెల్టా టీతో చూపిస్తారమ్మా ఆ టెట్రాహెడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్ ఫిట్టింగ్ని, ఆర్ సమరైజ్డ్ ఇన్ బిలో టేబుల్ అన్నాడు. సో ఒక టేబుల్ వేశాడు, డి ఎలక్ట్రాన్ సిస్టమ్స్ అని ఒక పక్కన రాశాడు, డి ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ రాశాడు, క్యాలిక్యులేషన్ ఆఫ్ సిఎఫ్ఎస్సిస్ రాశాడు, సిఎఫ్ఎస్సి వాల్యూస్ రాశాడు. ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే డి జీరోలో 0 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ 0.6 × 0 ప్లస్ 0.4 × 0 డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.0 డెల్టా టీ. సో మైనస్ 0.0 డెల్టా టీ. సో చూడండి, డి జీరో సిస్టమ్కి టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో సిఎఫ్ఎస్సి వాల్యూస్ 0 వచ్చినాయి. అట్లాగే యూ గో ఫర్ డి ఫైవ్ చూస్తే E2 T2 3. E2 అంటే ఎంత, మైనస్ 0.6 × 2 అంటే మైనస్ 1.2 ప్లస్ 0.4 × 3 అంటే ప్లస్ 1.2. మైనస్ 1.2కి ప్లస్ 1.2కి క్యాన్సిల్ పోతే మైనస్ 0.0, దట్ మీన్స్ డెల్టా టీ 0.0 ఫర్ D5 సిస్టమ్. D0 సిస్టమ్కి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ 0 వచ్చినాయి, D5 సిస్టమ్కి కూడా టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ 0 వచ్చినాయి. దెన్ యూ గో ఫర్ D10. D10 చూసినట్లయితే D10లో కూడా ఏంటి, D10 అంటే E4 T2 C6 కదా, T2 C6 కదా. E4 అంటే మైనస్ 0.6 × 4 మైనస్ 2.4, 0.4 × 6 అంటే ప్లస్ 2.4, మైనస్ 2.4 ప్లస్ 2.4 క్యాన్సిల్ పోతే 0 అవుతుంది. సో కాబట్టి D0 సిస్టమ్కి, D5 సిస్టమ్కి, D10 సిస్టమ్కి టెట్రాహైడ్రల్లో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ 0. అట్లాగే D0 సిస్టమ్కి, D5 సిస్టమ్కి, D10 సిస్టమ్కి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో కూడా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేటువంటివి 0 వస్తాయి. అయితే D1 సిస్టమ్కి టెట్రాహైడ్రల్లో సిఎఫ్ఎస్సి వాల్యూస్ చూస్తే ఇది E1 T2 0 కాబట్టి E1 అంటే మైనస్ 0.6 × 1, T2 అంటే మైనస్ 0.4 × 0. సో అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 0.6 డెల్టా టీ. అంటే D1 సిస్టమ్కి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూ అనేది 0.6 డెల్టా టీ. E2 సిస్టమ్ కనుక చూసినట్లయితే మీకు రెండు ఎలక్ట్రాన్స్ ఈలోనే ఉన్నాయి, మైనస్ 0.6 × టీ అంటే 1.2 అమ్మా, 1.2 ఇక్కడ కూడా తప్పడింది మీకు, 1.0 వచ్చింది, బట్ ఇది మైనస్ 1.2 డెల్టా టీ, మైనస్ 1.2 డెల్టా టీ. ఓకే, సో ఇక్కడ D3 సిస్టమ్ చూస్తే T2లోకి ఎలక్ట్రాన్ వెళ్ళింది, ఈలో రెండు ఉన్నాయి. సో ఈలో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ 0.6 × 2, T2లోకి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది కాబట్టి 0.4 × 1. 0.6 × 2 అంటే మైనస్ 1.2 ప్లస్ 0.4, 1.2లోంచి 0.4 పోతే 1.2 పోతుందమ్మా, అంటే అప్పుడు 0.8 వస్తుంది. సో మైనస్ 0.8 డెల్టా టీ, మైనస్ 0.8 డెల్టా టీ. సో D4 సిస్టమ్ చూస్తే E2 T2 2 అండి, E2 అంటే మైనస్ 0.6 × 2 అంటే మైనస్ 1.2, 0.4 × 2 అంటే 0.8. సో 1.2 మైనస్ 1.2 ప్లస్ 0.8 అంటే మైనస్ 0.4 డెల్టా టీ వస్తుంది. సో D5 చూసారు 0 వచ్చింది. ఇప్పుడు D6 E3 T2 T3 అండి, మైనస్ 0.6 × 3 అంటే మైనస్ 1.8, 0.4 × 3 అంటే ప్లస్ 1.2, అంటే 1.8 మైనస్ 1.2 0.6 డెల్టా టీ వస్తుంది ఇక్కడ. సో తర్వాత D7 సిస్టమ్ చూస్తే, D7 సిస్టమ్ అంటే E4 అండి, E4 అంటే మైనస్ 0.6 × 4 అంటే మైనస్ 2.4, T2 3 అంటే మైనస్ 0.4 × 3 అంటే 1.2 అండి, 2.4 1.2 అంటే 1.2 వస్తుంది. సో మైనస్ 1.2 డెల్టా టీ వస్తుంది అన్నట్టు. సో అంటే D8 సిస్టమ్ చూసినట్లయితే E4 T2 4 అండి, E4 అంటే 0.6 × 4 2.4, 0.4 × 1.6 అంటే 0.6 డెల్టా టీ వస్తుందండి, అంటే 2.4 1.6 అంటే మీకు 0.6 డెల్టా టీ వస్తుంది. తర్వాత E4
D9 సిస్టమ్ అంటే E4 T25 అండి. E4 T25 అంటే మీకు అగైన్ 0.6 × 4 అంటే 2.4, 0.4 × 5 అంటే 2.0, 2.4 − 2.0 అంటే 0.4 Δt వస్తుందండి. సో ఈ వాల్యూస్ ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. 0.6, 1.2, ఇది −1.2 అండి. సో D1 సిస్టమ్కి −0.6 వస్తుంది, D6 సిస్టమ్ కూడా −0.6 Δt వస్తుంది, D2 సిస్టమ్కి −1.2 Δt అండి, D7 సిస్టమ్కి కూడా −1.2 Δt అండి, D3 సిస్టమ్కి −0.8 అండి, D8 సిస్టమ్కి కూడా మీకు −0.Δt అండి, ఇది 0.8 తప్పబడిందండి, D4 సిస్టమ్కి మీకు −0.4 Δt అండి, D9 సిస్టమ్కి మీకు −0.4 Δt అండి. సో ఈ రకంగా మీకు టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్సి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే ఆక్టెటల్ కాంప్లెక్సెస్లో D0 నుంచి D10కి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశారు. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో కూడా క్రిస్టల్ ఫీల్డ్ D0 నుంచి D10కి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మా, సింపుల్గా మీకు ఇక్కడ ఒక మాట చెప్తాడు ఏంటంటే చూడండి, టు కంపేర్ ద Δt విత్ Δo, మీకు Δt వచ్చినటువంటి వాల్యూని Δo కనుక కంపేర్ చేయాలంటే, అంటే టెట్రాహైడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్ స్పిట్టింగ్ని ఆక్టాహైడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్ స్పిట్టింగ్తో కంపేర్ చేయాలంటే, వీ షుడ్ కన్వర్ట్ Δt ఇంటూ Δo బై యూజింగ్ ద ఫార్ములా. సింపుల్, 4/9 ఏసీ Δt Δo చేయొచ్చు. అంటే Δt మీరు ఏదైతే కట్టారో దానికి 4/9 వేస్తే మీకు Δo కిందకి మారిపోద్ది, Δt కూడా Δo కింద జరగచ్చు అనమాట. అప్పుడు సిఎఫ్ఎస్సి వాల్యూస్ ఎట్ వచ్చాయో చెప్పాడు చూడండి. మళ్ళా మీకు ఇందాక వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, 0.6 సంథింగ్, ఇందాక మీకు 0.6 వచ్చింది, 0.6 × 4/9 ఇది 0 × ఇది 0, D0 సిస్టము 0 వస్తుంది, 0 × 4/9 అంటే 0 వస్తుంది. అదే D1 సిస్టమ్ ఉందనుకోండి, D1 సిస్టమ్కి 0.6 × 1 0.6, 4.00 కదా, 0.6 × 4/9 వేస్తే మీకు −0.27 వస్తుంది, −0.27 వస్తుంది. అట్లా మీకు ఇందాక టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ ఏవైతే వచ్చినాయో వాటికి 4/9 వేయండి, 4/9 వేస్తే D0కి, D5కి, D10కి అగైన్ 0 వస్తుంది, D1కి 0.27, D6కి 0.27, D2కి 0.-0.54, D7కి −0.54, D8కి −0.36, D3కి −0.36, D8కి −0.36, D4కి −0.18, D9కి −0.18 Δo అనేటువంటి వచ్చినాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్ఎస్ క్యాలిక్యులేట్ చేశారు, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్ క్యాలిక్యులేట్ చేశారు. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ సంబంధించినటువంటి సిఎఫ్ఎస్సి వాల్యూస్ని మీరు మళ్ళీ ఎట్లా మార్చుకున్నారు, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి Δt Δo కింద మార్చుకున్నారు. ఇప్పుడు డిఫరెన్స్ చేయాలి కదా, ఈ డిఫరెన్స్ ఏం చేస్తారంటే, డిఫరెన్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇందాక మీరు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఏవైతే సిఎఫ్ఎస్సిస్ క్యాలిక్యులేట్ చేశారో అవి తీసుకోండి, ఇందాక ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఏవైతే సిఎఫ్ఎస్సి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశారో అవి తీసుకోండి. అంటే ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి, ఇదే కదా మీరు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో సిఎఫ్ఎస్సి అంటే ఇవే కదా, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో సిఎఫ్ఎస్సి వాల్యూస్ ఇవి తీసుకోండి ఒక పక్కన D0 నుంచి D10 వరకు. ఇంకో పక్కన ఏం చేయాలంటే, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్తో వచ్చిన దాన్ని 4/9 వేస్తే వచ్చింది చూసారా, ఈ 4/9 వేస్తే వచ్చిన ఈ వాల్యూస్ని చూసారా, వీటిని ఒక పక్కన తీసుకోండి, ఈ రెండింటిని కలిపి ఒక టేబుల్ వేసుకోండి, ఇదిగోండి సిఎఫ్ఎస్సిని ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఒక పక్కన, సిఎఫ్ఎస్సిని టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఒక పక్కన తీసుకోండి, ఏది Δo. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్సి D0, D5, D10కి వచ్చేటప్పటికి 0 ఉంది, సిఎఫ్ఎస్సి టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో కూడా D0, D5, D10కి 0 ఉంది, కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 0. D1, D6కి ఆక్టాహెడ్రల్లో 0.4, D2, D7కి ఆక్టాహెడ్రల్లో 0.8, D3, D8కి ఆక్టాహెడ్రల్లో 1.2, D4, D9కి ఆక్టాహెడ్రల్లో 0.6 వచ్చినాయి. టెట్రాహెడ్రల్లో D1, D6కి 0.27, D2, D7కి 0.58, D3, D8కి 0.36, D4, D9కి 0.18 వచ్చినాయి.
ఇప్పుడు 0 పాయింట్ డిఫరెన్స్ చెక్ చేయండి. ఆక్టాయిడ్లో సిఎఫ్ఎస్సి మైనస్ టెట్రాహైడ్రల్ సిఎఫ్ఎస్సి 0 - 0 ఈజ్ ఈక్వల్ 0 ఫర్ D0 D5 D10కి. తర్వాత D1 D6 ఆక్టాహైడ్రల్లో 0.4 అనేది D1 D6 టెట్రాహైడ్రల్లో 0.27 కంటే ఎక్కువ ఉంది. మనం ముందే చెప్పాం టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఉండేటువంటి సిఎఫ్ఎస్సిస్ అన్నీ కూడా అన్నిటికంటే కూడా ఆక్టాహైడ్రల్లో ఉండే సిఎఫ్ఎస్సిలే ఎక్కువ. సో D1 D6కి ఆక్టాహైడ్రల్లో 0.4 బట్ టెట్రాహైడ్రల్లో 0.27. D2 D7కి ఆక్టాహైడ్రల్లో 0.8 బట్ టెట్రాహైడ్రల్లో 0.53. D3 D8కి ఆక్టాహైడ్రల్లో 1.2 బట్ టెట్రాహైడ్రల్లో 0.36. 0.36 కంటే 1.2 ఎక్కువ, 0.53 కంటే 0.8 ఎక్కువ, 0.27 కంటే 0.4 ఎక్కువ. D3 D8 సిస్టమ్కి ఆక్టాహైడ్రల్లో 1.2 బట్ టెట్రాహైడ్రల్లో 0.36, 0.36 కంటే 1.2 అనేది ఎక్కువ. సో D4 D9కి ఆక్టాహైడ్రల్లో టెట్రాహైడ్రల్లో 0.18 బట్ ఆక్టాహైడ్రల్లో 0.6, 0.6 అనేది 0.18 కంటే కూడా ఎక్కువ. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ రాస్తే 0.0 - 0, 0.4 - 0.27 ఇస్ ఈక్వల్ టు 0.13, 0.8 - 0.53 ఇస్ ఈక్వల్ టు 0.27, 1.2 - 0.36 ఇస్ ఈక్వల్ టు 0.84, 0.6 - 0.18 ఇస్ ఈక్వల్ 0.42. ఈ డిఫరెన్స్ మనం ఇందాక ఒక స్టేట్మెంట్ చెప్పాం, D0 నుంచి D8 ఎలక్ట్రాన్ సిస్టమ్స్కి అవి టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ని కాదని ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఏవి ఎక్కువ ఫామ్ చేస్తాయి అన్నప్పుడు ఏ ఎలక్ట్రాన్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి సిఎఫ్ఎస్సి వాల్యూస్ వాటి యొక్క ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్లో డిఫరెన్స్ అనేది వేటిలో అయితే ఎక్కువ ఉంటుందో అవి ఎక్కువగా ఫామ్ చేస్తాయి అని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి ఎక్కడ ఎక్కువ ఉంది మనకి, ఈ 0.1327, 0.8442, 0.84 అనేది ఎక్కువ ఉంది. ఇది ఏ ఎలక్ట్రాన్ సిస్టమ్స్కి ఎక్కువ ఉంది, D3 D8. సో కాబట్టి D3 D8 సిస్టమ్స్ అనేటువంటివి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఎక్కువగా ఫేవరబుల్గా ఉంటాయి. ఆ తర్వాత 0.42 అంటే D4 D9 సిస్టమ్స్ అనేటువంటివి ఫేవరబుల్గా ఉంటాయి. ఆ తర్వాత 0.27 అంటే D2 D7 సిస్టమ్స్ ఫేవరబుల్గా ఉంటాయి. ఆ తర్వాత D1 D6 సిస్టమ్స్ అంటే 0.13 అనేది ఫేవరబుల్గా ఉంటాయి. సో ఫైనల్గా D0 D5 D10 అనేటువంటివి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేసేదానికి ఫేవరబుల్గా అంటే ఫేవరబుల్గా అంటే ఆక్టాడల్ కానీ టెట్రాడల్ కానీ ఫేవరబుల్ చేసేదానికి ఫేవరబుల్గా ఉండవు అని చెప్తాడు. మనం వీటికే ఒక గ్రాఫ్ గీసినట్లయితే సిఎఫ్ఎస్సి వాల్యూస్ని -1.ΔO వై యాక్సెస్ మీద, ఎక్స్ యాక్సెస్ మీద 0 నుంచి 10 వరకు తీసుకున్నప్పుడు అంటే ఎలక్ట్రాన్ సిస్టమ్స్ D0 D1 D2 D3 D4 అట్లా తీసుకున్నప్పుడు ఒక గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఇక్కడ మీకు బ్లూ లైన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ సిఎఫ్ఎస్సిని చూపిస్తుంది, గ్రీన్ లైన్ అనేది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ సంబంధించినటువంటి సిఎఫ్ఎస్సిని చూపిస్తుంది. మీకు తెలుసు టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ కంటే కూడా ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్కి ఎప్పుడు కూడా క్రిస్టల్ ఫిల్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ వాల్యూస్ అనేటువంటివి ఉంటాయి. మనం ఈ టేబుల్లో కూడా చెప్తుంది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ యొక్క సిఎఫ్ఎస్సి వాల్యూస్ ఎప్పుడు కూడా టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ సంబంధించిన సిఎఫ్ఎస్సి వాల్యూస్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఆ తర్వాత మీరు కంపేర్ చేస్తే మీకు చూడండి D3 D8 సిస్టమ్స్కి సంబంధించిన సిఎఫ్ఎస్సి డిఫరెన్స్ ఎంత ఉంది, 0.84. ఇదిగోండి D3 టెట్రాహైడ్రల్ ఆక్టాహైడ్రల్ D3 ఇది. అట్లాగే D3 D8 ఇది చూడండి ఈ రెండు పీక్స్ మీకు ఓవరాల్గా ఈ మొత్తంలో కూడా D3 D8 మ్యాక్సిమం కవర్స్ D3 D8 అనేటువంటివి D3 D8 అనేటువంటివి చూపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మీకు 0.42 D4 D9 ఇదిగోండి D4 D9 అనేటువంటివి చూపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మీకు D2 D7 0.27 D2 D7 అనేవి చూపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత D1 D6 అనేటువంటి 0.13 D1 వీడు అండ్ దెన్ D6 వీడు చూపిస్తున్నాయి. ఫైనల్గా D0కి D5కి D10కి సిఎఫ్ఎస్సి వాల్యూస్ అనేటువంటివి తక్కువగానే ఇవి వాటికి సంబంధించిన డిఫరెన్స్. సో దీన్ని బట్టి వాడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని వీ కెన్ అనలైజ్. ఓకే, ఫ్రమ్ ద క్యాలిక్యులేషన్స్ D3 D8 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ హ్యావ్ గ్రేటర్ డిఫరెన్స్ 0.84, D4 D9 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ హ్యావ్ 0.42, D2 D7 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ 0.27, D1 D1 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ హ్యావ్ 0.13 అండ్ D0 D5 D10 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ హ్యావ్ 0. హెన్స్ ద ఫేవరబిలిటీ ఆర్డర్ వచ్చి D3 D8 ఇస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ D4 D9 ఇస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ D2 D7 ఇస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ D1. అంతే కదండి, D3 D8కి D4 D9 కంటే ఎక్కువ, D4 D9కి 0.42,
డి3 డి8 కి 0.84. కాబట్టి డి3 డి8 ఇస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ డి4 డి9. ఆ తర్వాత డి2 డి7 కి ఎంత వచ్చిందండి, 0.27. అది ఎవరికంటే డి1 డి6 కి 0.13 కంటే ఎక్కువ. కాబట్టి డి2 డి7 డి2 డి7 ఇస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ డి1 డి6 ఇస్ రైట్. అండ్ ఫైనల్ గా డి0 డి5 డి10 అనేటువంటివి డి1 డి6 కంటే కూడా తక్కువ, ఎందుకంటే వీటికి సిఎఫ్ఎస్సీస్ అనేవి 0. సో నోటీస్ దట్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫేవర్స్ ఆక్టైటల్ ఓవర్ టెట్రాహెడ్రల్ ఇన్ మోస్ట్ కేసెస్. సో చాలా సందర్భాల్లో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ అనేవి ఆక్టైటల్ కాంప్లెక్సెస్కే ఎక్కువ, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ కంటే కూడా. అందుకని ఆ మెటల్ కాంప్లెక్సెస్ ఎక్కువగా మీకు ఆక్టైటల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నాడు. సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ లెట్ అస్ అనలైజ్ ద గివెన్ ఆప్షన్స్. వాడు మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో మీకు డి0 డి5 డి10 ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి. చివరిలో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఆప్షన్లో డి0 డి5 డి10 డి8 కూడా ఇచ్చాడు, డి8 కాదు. సెకండ్ ఆప్షన్లో డి0 డి5 డి10 చివరి ఇచ్చాడు, బాగానే ఉంది. థర్డ్ ఆప్షన్లో డి0 డి5 డి10 ఇచ్చాడు, బాగానే ఉంది. ఫోర్త్ ఆప్షన్లో డి0 డి2 డి5 డి10 ఇచ్చాడు, డి2 కూడా ఇచ్చాడు. సో మనము డి2 ఇచ్చింది అండ్ దెన్ డి8 ఇచ్చిన ఆప్షన్స్ పక్కన పెట్టుకుంటే ఈ, ఎందుకంటే డి2 డి8కి ఎంతో కొంత సిఎఫ్ఎస్సి ఉంది కాబట్టి లీస్ట్ కాదు అని పెట్టుకోవచ్చు. సో అట్లా మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఇట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన ఆప్షన్స్లో డి3 డి8 అసలు హైయెస్ట్ సిఎఫ్ఎస్సి 0.84 అనేది డిఫరెన్స్ డి3 డి8కి ఉంది కాబట్టి డి3 డి8 ఉన్న ఆప్షన్ ఏదో పెట్టుకోండి. సో డి3 డి8 ఆప్షను సెకండ్ ఆప్షన్లో డి3 డి8 ఉంది, తర్వాత థర్డ్ ఆప్షన్లో కూడా డి3 డి8 ఉంది, ఫోర్త్ ఆప్షన్లో కూడా డి3 డి8 ఉంది. సో అయితే ఫోర్త్ ఆప్షన్లో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేశాం. సో సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. సో ఫైనల్గా సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. సో మిగిలిన ఎందుకు కాదు అనుకుంటే ఇక్కడ చెప్తాడు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే దిస్ ఆప్షన్ సీమ్స్ ఇన్కరెక్ట్ బికాస్ ఇట్ డస్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ ఫేవరబిలిటీ బిట్వీన్ ఆక్టైటల్ అండ్ టెట్రాహెడ్రల్ జామెట్. సో ఇది తప్పుడు ఆప్షను, ఎందుకంటే ఇది డిఫరెన్సెస్ని క్లియర్గా చెప్పలా. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అండి. దిస్ ఆప్షన్ సీమ్స్ టు బి కరెక్ట్. ఇట్ ఇండికేట్స్ దట్ ఫర్ కాన్ఫిగరేషన్ డి3 అండ్ డి8 బోత్ ఆక్టైటల్ అండ్ టెట్రాహెడ్రల్ జామెట్రీస్ ఆర్ ఈక్వల్లీ ఫేవరబుల్ డ్యూ టు ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఫిల్మింగ్ ఇన్ టి2 ఇస్ సెట్. ఫర్ డి4 ఆక్టైటల్ ఇస్ మోర్ ఫేవరబుల్ డ్యూ టు అడిషనల్ ఎలక్ట్రాన్ ఆక్యుపైంగ్ లోయర్ ఎనర్జీ ఆర్బిటల్ సిమిలర్. సో మీకు ఈ ఇదంతా మర్చిపోండి. ఇక్కడ ఫైనల్గా మనం చెప్పిన సిఎఫ్ఎస్సి యొక్క డిఫరెన్స్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాడే మీకు ఆక్టైటల్ ఫామ్ చేస్తాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆర్డరింగ్ ఆఫ్ ఫేవరబిలిటీ ఆఫ్ ఆక్టైటల్ ఓవర్ టెట్రాహెడ్రల్. సో ఫైనల్గా మీకు ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా అనిపించుండొచ్చు అండి ఎక్స్ప్లెనేషను, బట్ ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసే క్రమంలో మీరు సిఎఫ్ఎస్సి హై స్పిన్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్సిస్ ఎలా కట్టాలనేది నేర్చుకున్నారు. హై స్పిన్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్సిస్ని ఆన్సర్ చేయడం కూడా మీకు ఈజీగా వస్తుందండి. సో ఇది అంటే కొంచెం బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ అయినా ఫైనల్గా దీనికి ఆప్షన్ వచ్చేటప్పటికి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో నేను చెప్పచ్చండి సింపుల్గా మీకు ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషను, ఈ ఫైనల్ ఎలక్ట్రానిగేటివిటీ సారీ సిఎఫ్ఎస్సి డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఆక్టైటల్ సిఎఫ్ఎస్సి టెట్రాహెడ్రల్ సిఎఫ్ఎస్సి డిఫరెన్స్ ఇంత, ఇది పెట్టేసి ఫస్ట్లో మీకు ఇచ్చిన ఈ 3 స్టేట్మెంట్స్ని బట్టి నేను చెప్పేయచ్చండి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషను. బట్ మీకు సిఎఫ్ఎస్సిస్ క్యాలిక్యులేట్ చేయడం రాకపోతే మళ్ళా మీకు అది కూడా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఈ బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరిగింది. మన వీడియోస్ మొత్తం కూడా అన్నీ నేను ఇదే క్రమంలో ప్లాన్ చేస్తానండి మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా, ఎందుకంటే ఇప్పుడు మీకు సిఎస్ఆర్ ఎగ్జామినేషన్ అయినా ఏపీసెట్ ఎగ్జామినేషన్ అయినా గేట్ ఎగ్జామినేషన్ అయినా ఎంఎస్క్యూలు అని అడుగుతున్నారు, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అని. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తారు, ఈ 4 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ ఏవి తప్పు అనేటువంటి ఉద్దేశంలో అడుగుతూ ఉంటారు. అలా అడుగుతున్నప్పుడు మనం సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజున కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి చాలా టఫ్గా తయారున్నాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్ని మనం ఫేస్ చేయాలంటే ప్రతిదీ మనము ఆబ్జెక్టివ్ కూడా చాలా డీటెయిల్డ్గా మంచి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు క్వశ్చన్స్కి బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు చదువుకోండి, ఫైనల్గా సమరైజ్ చేసుకోండి, ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి పూర్తిగా సిఎఫ్ఎస్సి వాల్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీకు ఈ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే డి0 నుంచి డి10 ఎలక్ట్రాన్ సిస్టమ్స్ వరకు సిఎఫ్ఎస్సి వాల్యూస్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫర్ ఆక్టాహెడల్ అండ్ టెట్రాహెడల్. బట్ ఇక్కడ ఏంటంటే మెటలు లైగ్యాండ్ అనేది చెప్పలేదు కాబట్టి హై స్పిన్ కాంప్లెక్సెస్కి మనం సిఎఫ్ఎస్సి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం.
సో ఒకవేళ మెటల్ లైగాండ్ ఇస్తే లో స్పిన్ కాంప్లెక్సెస్ హై స్పిన్ కాంప్లెక్సెస్ చెక్ చేసుకొని సిఎఫ్ఎస్ఎస్ క్యాలిక్యులేట్ చేయడం, వాటిని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో ఓకే, థ్యాంక్ యూ.